కవిత్వాన్ని మించిన జీవితం జీవితం వైపుకు తీసుకుపోయేదిగా కవిత్వం ఉండాలన్న మీ మాటని, ఈ గాలితోనే ప్రయాణం చేసి వేళ్ళని చేరుకోగలమా అన్న మీ ప్రశ్నని, కాగితం మీద అక్షరానికి కవి నిలబడాలి అన్న మీ సిద్ధాంతాన్ని తప్పక గుర్తుపెట్టుకుంటామని మాటిస్తున్నాం సార్. తర్వాత భారతీయ విద్యా సంస్థల చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారిని వచ్చి కవి సంఘం కవితా సంకలనం తొలి ప్రతిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. వేణుగోపాల్ రెడ్డి గారు సార్ లేరా? ఈ ప్రయత్నాన్ని అన్నకు ఫోన్ చేసినప్పుడు, వేణు ఈ కవి సంఘం అంటే నేనున్నాను, మీరు పుస్తకం తీసుకురండి అని తన చెయ్యూతనిచ్చినటువంటి వేణు గోపాల్ రెడ్డి గారికి కవి సంఘం పక్షాన, మొత్తం యువ కవుల పక్షాన ఆయనకి ధన్యవాదాలు. వేణుగోపాల్ రెడ్డి నాకు మంచి మిత్రుడు. నా యూనివర్సిటీ రోజుల నుంచి ఒక ఫోనులో అన్నా ఇలా అంటే ఓకే క్యారీ అని అన్నాడు. వండర్ఫుల్ ఫ్రెండ్ కవి సంగమానికి ఇలా వేణున్న ఇలా చేసినందుకు. తర్వాత వివి సారు ఆ పెళ్లి ప్రతిని అందించడం, నా మిత్రుడికి అందించడం అనేది నాకు కూడా గర్వంగా ఉంది. ఇక్కడ శివారెడ్డి సార్ సమక్షంలో థ్యాంక్ యూ సార్. తర్వాత ఈ పుస్తకం 150 రూపాయలు పెట్టాము, కానీ మనం లామకాల్లో ఎప్పుడు జరిగినా 100 రూపాయలకే ఇక్కడ పుస్తకం దొరుకుతుంది. 100 రూపాయలకే ఒకటి ఒక పుస్తకం కాదు, పుస్తకాలని పంచండి, కవిత్వాన్ని పంచాలి. 100 రూపాయలు పుస్తకం కాబట్టి ఎక్కువ పుస్తకాలు కొనండి. రాజేష్ గుప్త తర్వాత కవి సంగమం వెబ్ పత్రికని ఆవిష్కరించాల్సిందిగా మా పెద్దన్న నౌదూరి మూర్తి గారిని కోరుతున్నాం. రాజేష్ గుప్తాని అసిస్ట్ చేయాల్సిందిగా విన్నవిస్తున్నాను. నౌదూరి మూర్తి గారు తమ అనువాదాలతోనూ ఆత్మీయమైన స్పందనలతోనూ కవిత్వాన్ని ధ్యానిస్తూ ఎప్పటికప్పుడు కవి సంఘం సభ్యుల్లో కవిత్వ స్ఫూర్తిని రగిలించే మా సారు, ప్రారంభం నుండి మాకు మార్గదర్శిగా ఉన్నవాడు. ఎప్పుడన్నా పిల్లలు ధ్యాస తప్పినట్లు అనిపిస్తే కవిత్వానికి సంబంధించిన విషయాలు చెప్పి తప్పిపోయిన బడిని ఇంటికి తీసుకొచ్చి పిల్లల ముందు బుద్ధిగా కూర్చోబెట్టే మా మాస్టారు చాలా దూరం నుంచి మా దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది. కవిత్వానికి సంబంధించిన చాలా విషయాలను, సాహిత్యపరమైన విషయాలన్నింటినీ ఒక సంగ్రహంగా అందించాలన్న సంకల్పంతో ఎంతో ప్రయత్నం చేసి ఇవాళ ఈ కవి సంగమం అంతర్జాల పత్రికని మీకు వినమ్రంగా సమర్పించుకుంటున్నాం. ఈరోజుకి పత్రికని లాంఛనంగా ప్రారంభిస్తున్నాం. 15 నుంచి మీరు పత్రికలో ఉన్న కంటెంట్ని చూడొచ్చు. మధ్యలో
స్క్రీన్ మీద అంతర్జాల పత్రిక లేఅవుట్ని మీరు చూడొచ్చు. ఇది కేవలం కవిత్వం కోసం ప్రారంభించినటువంటి మొట్టమొదటి అంతర్జాల ఈ పత్రిక. ఈ పత్రికని చాలా త్వరగా సిద్ధం చేసి ఇచ్చిన రాజశుక్తాకి, కట్టా శ్రీనివాస్ గారికి ఇద్దరికి మా ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత